మన దేశ జనాభా 125 కోట్లు. దళితులు గిరిజనులు ఇద్దరు కలిపి 50 కోట్ల మంది ఉన్నారు. 50 కోట్ల మందికి ఈరోజు రక్షణ లేకుండా పోయింది. భారత రాజ్యాంగం పైన అందరికీ నమ్మకం ఉంది. భారత రాజ్యాంగంలో ముఖ్యంగా సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం, సమన్యాయాన్ని దాంట్లో పొందుపరచడం జరిగింది. సమానత్వం, స్వాతంత్రం అనేది భారత రాజ్యాంగంలో ముఖ్యమైనటువంటి అంశాలు. ఈరోజు దళితుడు అంటరానితనాన్ని చూశారు. ఏ పాపం చేయలేదు. ఒక దళిత కుటుంబంలోనో, ఒక గిరిజన కుటుంబంలో, ఒక చెల్లెలు కానీ ఎవరైనా పుట్టితే జీవితాంతం వాళ్ళు వేదన, అంటరానితనం. ఏంటి చేసిన పొరపాటు ఏంటి? ఒక కుటుంబంలో, ఒక దళిత కుటుంబంలో, గిరిజన కుటుంబంలో బట్టే జీవితాంతం చనిపోయేంత వరకు వేదన, ఆవేదన. ఈ పరిస్థితుల్లో మరి అంటరానితనం ఈ రోజుకి ఉంది, లేదని చెప్పొచ్చు కానీ ఈ రోజుకి ఉంది. ఈ రోజుకి గుడుల్లోకి రానివ్వటం లేదు. నేను అన్నీ అని చెప్పటం లేదు, కొన్ని గుడుల్లో, బడుల్లో కూడా మొన్న మొన్న జరిగినటువంటి సుండూరు, ఒక దళిత విద్యార్థినులు 10 సంవత్సరాల్లోపు బిడ్డలు మొదటి బెంచ్లో కూర్చున్న దానికి దారుణంగా తలలు, కాళ్ళు, చేతులు తీసేసినటువంటి సంఘటనలు చూశాం. మరి ఒక దళిత మహిళ కారంచేడులో మంచినీళ్ళు తాగేటువంటి గుంటలో ఒక పెద్ద వర్గాలకు సంబంధించిన వ్యక్తి బర్రెలు కడుగుతుంటే ఆక్షేపించిన దానికి ఆ దళిత మహిళ బ్రెస్ట్లు కొయ్యడం జరిగింది. మనం చూసాం, గర్భవతిగా ఉన్నటువంటి ఒక నిరుపేద మహిళ కారంచేడులో ఆ అమ్మ చంపడం జరిగింది. ఆ అమ్మను రేప్ చేయడం కూడా జరిగింది. ఏమి ఆ అమ్మ చేసిన పాపం ఏంటి, పొరపాటు ఏంటి, ఎందుకు ఈ అత్యాచారాలు? భారతదేశంలో రాజ్యాంగ సూత్రాల ప్రకారంగా రిజర్వేషన్లు ఇచ్చారు. ఈ రోజుకి కరెక్ట్గా పాటించటం లేదు. పూర్తిగా బ్యాన్ పెట్టారు ప్రభుత్వ ఉద్యోగాల పైన. ఈ వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు 27%, గిరిజనులకు 7.5%, దళితులకు 15% రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటే దానిపైన బ్యాన్ పెట్టారు. బ్యాంకులుంటే బ్యాంకుల్లో ఒక వెనుకబడిన వర్గానికి కానీ, ఒక దళితుడికి కానీ, ఒక గిరిజనుడికి కానీ లోన్ ఇవ్వటం లేదు. బ్యాంకులు మూసేశారు ఈ వర్గాలకు. ఎక్కడుంది సమానత్వం? చీకటి రోజుల్లోకి మెల్లగా తీసుకెళ్తున్నారు. చీకట్లో నుంచి వచ్చిన మమ్మల్ని ఈరోజు మళ్ళా చీకటి వైపు తీసుకెళ్తున్నారు. ఈరోజు ఉన్నటువంటి వాస్తవం చావో రేవో, డూ ఆర్ డై సిచ్యువేషన్ దళితులకు వచ్చింది ఈరోజు. అందరూ, మొన్న జరిగినటువంటి ఘటన సుప్రీంకోర్టు ధర్మాసనం, ధర్మాన్ని పాటించాల్సినటువంటి ధర్మాసనం కూడా అధర్మంగా 50 కోట్ల మందికి ఇచ్చినటువంటి రక్షణ, ఒక హెల్మెట్ ఇచ్చారు రాజ్యాంగంలో, ఒక చిన్న హెల్మెట్ ఇచ్చారు, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, తీసి గుంటలు వారేశారు. ఇది ధర్మాసనం చేసినటువంటి అధర్మ కార్యక్రమం. ఇటువంటి అధర్మాలు జరుగుతూ ఉంటే చూస్తూ ఉండాలి, కళ్ళు మూసుకొని ఉండాలి, నిద్రపోవాలి. ఈ చివరికి చంపడం చూసాం, రేపులు చేయడం సహించాం, గుళ్ళకు ఆపడం చూసాం, బళ్ళకు ఆపడం చూసాం, దారులలో నడవకుండా చేయడం చూసాం. ఎక్కడ ఆర్థిక అసమానత,
ఎవరు మూడు పూటల్లో ఒక్క గిరిజనుడు ఈరోజు భోజనం చేయటం లేదు. ఎలుకలు తింటున్నారు గిరిజనులు ఈరోజు. ఇది వాస్తవం. మరి దళితులు మూడు పూటల్లో ఒక్క పూట భోంచేస్తున్నారు, రెండు పూటలు కన్నీటితో నిద్రపోతున్నారు. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దళితులకు గిరిజనులకు వెనుకబడిన వర్గాలకు జరిగినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. దీన్ని అందరూ ముక్త కంఠంతో ఈరోజు దళితులను వాడుకుంటున్నారు స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కొరకు. మరి ఎన్నికల్లో ఓట్లు తీసుకుంటున్నారు, తీసుకొని తీసుకొని తెల్లారి మొదలుకొని వాళ్ళ బిడ్డలు వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారే కానీ దళితుల ఆస్తులు ఒక్కరిది పెరగలేదు. గత 70 సంవత్సరాల్లో ఏ ఒక్క దళితుడు కూడా ఆర్థికంగా ఎదగలేదు. ఏదో తెల్ల సొక్కా లేదో ఇస్త్రీ పెట్టి చెంబు తీసుకొని బొగ్గులేసి కాల్చి దాన్ని ఇస్త్రీ పెట్టుకొని వస్తున్నారు. ఏదో సొగుసుగా కనపడేదానికి ఆర్థిక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉంటే 2 కోట్ల మంది చాలా అధ్వానంగా ఉన్నాయి. వచ్చినటువంటి ఉపాధి హామీ కార్యక్రమాన్ని వెనుకబడిన వర్గాలు దళితుల పొట్ట కోసేదాని కొరకు ఆపడం జరిగింది. ఈరోజు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి, ఒక్క ప్రాథమిక పాఠశాల పనిచేయటం లేదు. ఎందుకు పనిచేయటం లేదు? మరి వెనుకబడిన వర్గాలు ఆ పాఠశాలలకు పోతున్నారు కాబట్టి ప్రైవేట్ పాఠశాలలు పెట్టి డబ్బు దోచుకుంటున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు. ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏ ఒక్క దళితుడికి కూడా ఏమి న్యాయం జరగటం లేదు. ఆరోగ్య విషయంలో కానీ, ఉపాధి విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ మరి ఈ 50 కోట్ల మంది మరి నిరుపేదలకు అన్యాయం జరుగుతూ ఉంది. చూస్తూ వచ్చారు 70 సంవత్సరాలు, ఇంకా చూడాల్సిన సమయం లేదు, కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చింది. మరి 18వ తారీఖున మరి రోడ్లపైకి అందరు రావాల్సినటువంటి అవసరం వచ్చింది. శ్రీకాకుళంకి వెళితే రోడ్లపైకి వచ్చి కూర్చున్నారు, విజయనగరంకి వెళ్ళి కూర్చుంటే విజయనగరంలో వచ్చి కూర్చున్నారు, మరి విశాఖపట్నంకి వెళితే రాత్రి 8 గంటలైనా కూడా మరి రోడ్డుపైకి వచ్చి మరి స్టీల్ ఫ్యాక్టరీ అధికారులు అందరూ వచ్చి కూర్చున్నారు. మరి నేను సంజయ్ నగర్కి వెళ్ళాం, విశాఖపట్నంలో అందరూ ఆందోళనలో ఉన్నారు, కళ్ళు ఎర్ర చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మరి తప్పనిసరిగా రేపు జరగబోయేటువంటి మార్చికు లక్షల సంఖ్యలో అక్కడికి వచ్చి తన నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. మొన్న 2 ఏప్రిల్ ఎక్కడో తాను రానటువంటి ఒక యువకుడు పంజాబ్లో ఒక SMS ఇచ్చాడు, మరి ఫేస్బుక్లో పెట్టాడు, అది మొత్తం దేశమంతా వెళ్ళింది. మరి 2 ఏప్రిల్ ఉత్తర భారతదేశం అంతా స్తంభించిపోయింది. పోలీసులు కాల్చడం జరిగింది. ఆ తొక్కిడిలో దాదాపుగా 11 మంది అయినా వందల సంఖ్యలో చనిపోయారు. మరి ప్రభుత్వ లెక్కలు సరిగ్గా చెప్పడం లేదు. దక్షిణ భారతదేశంలో కొంచెం నిద్ర ఎక్కువగా ఉంది, అందరూ 6 గంటలు నిద్రపోతుంటే దక్షిణ భారతదేశంలో దళితులు 10 గంటలు నిద్రపోతున్నారు. పని లేక, పని పెట్టుకొని రావాల్సిన అవసరం ఉంది. సద్యన్నం ఆ రోజు ఉన్నా లేకపోయినా, చేతిలో 100 రూపాయలు ఉన్నా లేకపోయినా, రైల్లో సీటు ఉన్నా లేకపోయినా, బస్సు ఉన్నా లేకపోయినా, ఎట్లాగైనా ఆ రోజు వచ్చి అమరావతికి మరి మీరందరూ నిలబడి ప్రతిఘటన తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది చావో రేవో, డూ ఆర్ డై, నువ్వు చేస్తావా చేస్తావా, నీ ప్రతిఘటన తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది. మరి ఆ ప్రమాదం ఏంటంటే ఈరోజు మనకున్నటువంటి హెల్మెట్ తీసేశారు, రేపు ఉన్నటువంటి ఆ రిజర్వేషన్లు కూడా తీసేయబోతున్నారు. మనం ఎవరికో మధ్యలో కొట్టి ప్రయోజనం లేదు, తప్పిట కొట్టి ప్రయోజనం లేదు, మరి డాన్సులు వేసి ప్రయోజనం లేదు. మన హక్కులు మనం కాపాడుకునే దానికి తరుణం వచ్చింది. ఏమాత్రం నిద్రపోయినా ప్రమాదం రేపు మళ్ళా చీకటి రోజుల్లోకి వెళ్ళేటువంటి రోజులు దగ్గరకు వచ్చాయని తెలియజేస్తూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి హర్ష కుమార్ గారు పాపం రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. ఆయనే కాదు, ఆయన బిడ్డలు కూడా పనిచేస్తున్నారు, ఒంగోలులో కూర్చొని అక్కడ మాట్లాడుతున్నారు. మరి ఈ విధంగా పనిచేస్తున్నటువంటి హర్ష కుమార్ని, మిమ్మల్ని అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయడం కాదు, మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆ రోజు అన్నం ఉండని లేకపోని, ఛార్జీలు ఉండని లేకపోని ఆ రోజు వచ్చి అక్కడ మీరందరూ మరి నిరసనను తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.